ట్రిపుల్ ఆర్ రౌద్రం రణం రుద్రం పేరుతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పీరియడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్ ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ట్రిపుల్ ఆర్ టీం తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ అధికారిక నోట్ ను ట్రిపుల్ ఆర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. దీంతో జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇక గతంలో కూడా పలుమార్లు ట్రిపుల్ ఆర్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ వాయిదా వేయడంపై కేవలం సినీ ప్రేక్షకులు అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఎదురు చూసి చాలా నిరాశ చెందారని సమాచారం. వారిలో మలయాళ స్టార్ హీరో మమ్మట్టి కూడా ఉన్నారు. ఆయన ట్రిపుల్ ఆర్ మూవీ వాయిదా వేయడంపై స్పందించారు. ట్రిపుల్ ఆర్ మూవీ కోసం ప్రపంచంలోని సినీ ప్రేక్షకులు అందరూ బాగా వెయిట్ చేశారు. అందులో నేను కూడా ఉన్నా. కానీ పరిస్థితులు మనకి అనుకూలించినప్పుడు మనం వెనక్కి తగ్గాలి. ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ అదే చేసింది. ఇక ఈ సినిమాలో నేను రామ్ చరణ్ ని అల్లూరి సీతారామరాజు గెటప్ లో చూడాలని ఆశపడ్డా, కానీ వాయిదా వలన కొంచెం నిరాశగా ఉంది అంటూ అన్నారట మమ్మట్టి గారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు, తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి ఆలియా భట్ నటిస్తున్నారు.